ప్రజాస్వామ్య దేశంలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని, ఎన్నికలు జరపాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. విద్యానగర్లో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. ఆర్టీసీ యూనియన్ల కోసం రహస్య పద్ధతి ద్వారా ఓటింగ్ పెట్టి ఉద్యోగుల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. సంక్షేమ కౌన్సిల్లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఈరోజు డిపోల్లో బలవంతంగా 2 సంవత్సరాలకు ఎన్నికలు వద్దని, కార్మికులతో బలవంతంగా సంతకాలు చేపట్టడం, సంతకాలు చేసే ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోవడం, బస్ క్యాష్ కూడా తీసుకోకపోవడం, డ్యూటీకి వెళ్ళించడం వలన మరి విధుల నుంచి గైరాజీ పరిగణించి చర్య తీసుకున్నారని చెప్పడం, అదేవిధంగా ఈ సంతకాలు పెడితేనే ముఖ్యమంత్రి గారు 55 రోజుల్లో జీతం ఇస్తారని ఇట్లా అబద్ద ప్రచారం చేయడం యాజమాన్యం. అయితే ముఖ్యమంత్రి గారు ఒక సౌహృదంతో మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీ అడ్జస్ట్మెంట్ అని చెప్తే, వీళ్ళు టోటల్ గా మహిళా కండక్టర్ల యొక్క మరి అభిష్టానికి వ్యతిరేకంగా కొండనాలకి మానేస్తే ఉన్ననాలకు విడిచిపోయిన విధంగా అందరినీ ఏకపక్షంగా ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ చేసి మరి కొంతమంది మా చిన్నపిల్లలు ఉన్నట్లు ఇబ్బంది అవుతుంది, మరి సెకండ్ షిఫ్ట్ వస్తాం మేము కొద్దిగా డ్యూటీలో కుదిర్చి అడ్జస్ట్మెంట్ మరి పొరగా కూడా చేయకుండా ఏకపక్షంగా సీనియర్లను కూడా అవాయిడ్ చేసి ఈరోజు మహిళలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న ట్రిప్లను 3 ట్రిప్లను 4 ట్రిప్లు చేస్తున్నాం. దాదాపు 1000 బస్సులను తగ్గించి